సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. కోరిన కోరికలు తీరడానికి ఆ వెంకటేశ్వర స్వామికి దీప పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఈ పూజా విధానం గురించి మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, మనము వెంకటేశ్వర స్వామికి సంబంధించి కొన్ని పూజా విధానాలు అనేవి కూడా చెప్తూ ఉన్నాము. మీరు చెప్తూ ఉన్నారు, మేము అడుగుతూ ఉన్నాము. అయితే అమ్మ, వెంకటేశ్వర స్వామికి దీప పూజ అని అన్నారు. ఆ దీప పూజ అనేది కోరికలు తీరడానికి అని కూడా అంటున్నారు. అంటే కోరికలు అనేది వేరు, కోరిక వేరు. ఎక్కువ కోరికలు కోరుకున్నా తీరుతాయా, లేకపోతే ఒకే కోరిక కోరుకోవాలా, అదే పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేస్తారమ్మా. తప్పకుండా. సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక, ఆ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెంకటేశ్వర స్వామి వైభవం పూజా విధానాలు సిరీస్లో రెండో భాగంగా ఈరోజు దీప పూజా విధానాన్ని చెప్తానమ్మా. దీప పూజ విధానం, ఆయన పిలిస్తే పలికేవాడు, అందరికీ తెలిసిందే. వెంకటేశ్వర స్వామికి పరిచయం అవసరం లేదు కదా. ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటి? దీప పూజ ఎప్పుడు, ఎవరు, ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మళ్ళీ కోరికలు అన్నారు కాబట్టి ఆ కోరికలు అనేవి ఒక కోరికనా ఎక్కువ కోరికల, అది కూడా మన సందేహం. ఒక దీపం వెలిగించి 10 కోరికలు కోరచ్చా, లేక ఒక కోరిక ఒక దీపమా, ఒక వారమేనా, ఇదే కదా? అవును. వెంకటేశ్వర స్వామి మూర్తి అలంకార ప్రియుడు, విష్ణు అలంకార ప్రియ అంటారు కదా, అట్లాగే అలంకార ప్రియుడు. ఆయనకి ఏంటంటే, ఆయన పూజలో మనం పాటించవలసిన ముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది, దానికి ఏమిటి అని అంటే, ఆయన దీపస్వరూపుడు. అంటే ప్రాణమే దీపం అంటాం కదా మనం, ఆ ప్రాణం దీపం అనేటప్పుడు మన ప్రాణదీపాన్ని ఆయనకి మనం నివేదన చేసినట్లుగా భావన చేసుకోగలిగితే పూజ లేకుండానే ఫలితం వస్తుంది. అవునమ్మా. అంటే మనసు అనేది ఆ విధంగా అంటే మార్చుకోవాలి కొంత సంకల్ప శక్తి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే సంకల్ప శక్తి. ఈ రెమెడీస్ అన్నీ ఇప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే, అన్నీ అయిపోతాయా అంటే అవుతాయి. ఎప్పుడు? సంకల్పం బాగున్నప్పుడు. ఎలా? మనం సంకల్పించుకోవడంలో ఉంది, అంతే కదా. చేసే ప్రయత్నం కూడా ప్రయత్నంలో ఉంది. ప్రయత్న లోపం లేకుండా ఏది జరగదు. అట్లాగే 4-5 రకాల డీవియేషన్లోకి వెళ్ళిపోతూ ఈరోజు ఈ దేవుడికి, రేపు ఇంకో దేవుడికి, అలా చాలామంది చేస్తూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా అలా చేయకుండామా, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఎప్పుడూ కూడా నేను చెప్పే విషయం, ఏకాగ్రత ఏకోన్ముఖం కావాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో దాని మీదే ఉండాలి. వెంకటేశ్వర స్వామికి దీప పూజ ఎంత ఫేమస్ అంటే, మన సౌత్లో ఎక్కువ చేస్తాము, నార్త్లో తక్కువ. అది ఎట్లా చేయాలి అని అంటే, గోధుమ పిండి, గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలో బెల్లపు పొడి 2 స్పూన్లు ఎంత వెయ్యాలి. గోధుమ పిండి కూడా ఎంత తీసుకోవాలనేది కూడా మీ ఇష్టం. అది మీ ఇష్టం. మనకు కావలసినది ఒక దీపానికి సరిపడా, అంటే ఒక స్కూప్ అనుకోండి, తెలుగులో ఒక స్పూన్, ఒక చెంచా అంటే ఒక పిడికేడు అనుకుందాం, తీసుకుని అందులో కొంత తీపి కలపడం కోసం అని చెప్పి బెల్లం పొడి, పంచదార అయితే పనికిరాదు, తీసుకొని దాంట్లో ఏలక పొడి కొంచెం వేసి, కొద్దిగా 1-2 డ్రాప్స్ నెయ్యి వేసి, పాలతో ఎప్పట్లాగే పిండి దీపం కలుపుతాం. కలిపి దాన్ని దీపం మాదిరిగా ప్రమిదిగా చేస్తాం. చేసి దానికి బొట్లు పెట్టి ఒక ఇత్తడి కానీ రాగి కానీ ప్లేట్లో, స్టీల్ ప్లేటు, మట్టి పాత్ర పనికిరాదు, వెండి ప్లేట్లో పెడితే మరీ మంచిది. ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు, ఆయనకి ఎంత వైభవపేతంగా చేస్తే ఆయన అంత వేగంగా మనకి ఫలితాలు ఉంటాయి. అట్లాగే మనం ఎంత వైభవంగా చేసినా మనసు లేకపోతే అక్కడేం ఉండదు. రెండూ మీరు జత చేసుకునే వినండి ఈ ఎపిసోడ్ మాత్రం. దానికి దీపం ప్రమిద కింద చేసుకుని అందులో 7 వత్తులు, ఆయనకు ప్రీతిపాత్రమైన సంఖ్య 7, అంటే 7 కొండలు స్వామి అంటుంటారు. 7 కొండల స్వామి, 7వ రోజు శనివారం ఆయన, ఆయనకి ప్రీతిపాత్రమైనది 7. ప్రపంచంలో 7కి చాలా విశిష్టత ఉంది. అట్లాగే ఆయనకి ఇష్టమైనటువంటిది, అది మరో వీడియోలో చెప్పుకుందాం,
అది ఆ ఇష్టమైనటువంటి సంఖ్యలో 7 సంఖ్యలు వత్తులు పెట్టుకోవాలి. ఆ 7 విడివిడిగా వెలగాల, ఒకటేనా వెలగాల అంటే తాడు వత్తులు ఉంటాయి కదా, పొడవుగా ఉంటాయి, అట్లాంటి వత్తులు తీసుకుని 7 కలిపి నలిపేసి ఒకటే దీపం, ఏకవత్తి కాదు, 7 వత్తులు, 7 వత్తులు కలిపి ఒక దీపంగా, ఒకటే దీపంగా మార్చి ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. దానికి ఇంకేమీ లేదు. దానికి కుంకుమ బొట్లు పెట్టేసుకుని అనే పూలు అది పెట్టుకుని చేసుకోవాలి. చేసుకుని ఎవరైతే కోరికల గురించి ఇందాక అన్నారు కదా మీరు, అందుకు చెప్తున్నా, ఎవరైతే ధన సంపాదన పెరగాలి అనుకుంటారో ఆ దీపానికి మీరు సువాసన గల పూలతో అలంకరించుకోండి. ఎవరైతే ముక్తి మార్గాన్ని కోరుకుంటారో, అంటే కొద్దిగా వయసులో పెద్దవాళ్ళు హాయిగా మనశ్శాంతిగా జీవించాలని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు తులసీ దళాలతో అలంకరించుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం. అంటే తులసీ దళాలతో ఆ దీపాన్ని అలంకరిస్తే చిత్తశాంతి లభిస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది. సువాసన గల పూలతో అలంకరించి వెలిగిస్తే దానికి ఫలితం ఏంటంటే ధన సంపాదన పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కావాలనుకున్న వాళ్ళు పొనుగు, కస్తూరి, జవ్వాది లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో దాన్ని తడపండి, దీపపూర్తిని అలా వెలిగించి ఆ స్వామివారి ముందు పెట్టండి. అదేంటంటే ఇలా పడుకోబెట్టి పెట్టకూడదు, ఆ దీపాన్ని పడుకోబెట్టి పెట్టకూడదు, నిలబెట్టాలి. ఎందుకంటే దీపం ఎప్పుడు ఊర్ధ్వముఖంగా వెలుగుతుంది, జ్యోతి కాబట్టి. అట్లా చేసుకుని దాన్ని వెలిగించాలి. వెలిగించినప్పుడు ఏం చదవాలి? అంతేకా వజ్ర కవచ వెంకటేశ్వర స్తుతి అని ఉంటుంది, ప్రతి లలిత సహస్రనామ పుస్తకంలోనూ ఉంటుందమ్మా వజ్ర కవచ. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ అని వస్తుంది. అది చదువుకోవాలి ఎన్నిసార్లు, 7 times చదువుకుని, ఆ 7 times చాలా చిన్నది, అది 7 times చదువుకుని దీపం వెలిగించిన తరువాత 7 times చదువుకుని మీ కోరికను ఆయనకి చెప్పుకోవాలి. చెప్పుకుని ఈ నా కోరిక తీర్చు స్వామి, నువ్వు తప్ప నాకెవరు లేరు, అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ, నువ్వు తప్ప నాకెవరు లేరు, ఇంకెవరు చూడరు. అది ముఖ్యం, శరణాగతి ముఖ్యం. మనం ఒక మనిషిని ప్రేమిస్తే నువ్వు తప్ప నాకెవరు లేరు అంటే పాపం మన గురించి చూస్తాడు కదా, ఖచ్చితంగా ఆలోచిస్తాడు. అట్లాగనమాట, మనిషే ఆలోచించినప్పుడు దేవుడు ఆలోచించడా, అదనమాట. అన్యథా శరణం నాస్తి అనుకోవాలి, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వే ఉన్నావు అని అలా అనుకుని చూసుకుని దాన్ని 7 times చదువుకుని 7 అగరవత్తులతో ధూపం చేయాలి. వత్తులు, అగరవత్తులు కూడా 7? 7 సంఖ్య అగరవత్తులు. నేను ప్రతి వారం చేసే పూజ ఇదే. మీరు ఆల్రెడీ చేస్తారు? ఆల్రెడీ నేను చేస్తున్నాను కొన్ని సంవత్సరాలుగా. 7 అయితే నీ కోరికలు తీరేయా అని సోదరులు అడగచ్చు. ఖచ్చితంగా అడుగుతారు. తీరేయి, మీ అనుభవపూర్వకంగానే మీరు చెప్తున్నారు. తీరేయి, తీరుతున్నాయి, తీరుతాయి. నా సంకల్పం గట్టిది, మీరు సంకల్పం గట్టిగా చేసుకోండి అంతే. 7 అగరొత్తులు, 7 అగరొత్తులతోనే ధూపం చేయండి. చేసి 7 సంఖ్యలో ఏలకులు, ఏలక పళ్ళు ఉంటాయి కదా, అవి 7 సంఖ్యలో ఏలక పళ్ళు, 7 సంఖ్యలో కిస్మిస్లు, తర్వాత 7 సంఖ్యలో పటిక బెల్ల ముక్కలు, అన్ని 7 అంతే. ఆ తరువాత మీరు మీ వైభవాన్ని అనుసరించుకొని మీరు ఏదన్నా నివేదన చేసుకోవచ్చు. టెంకాయలు పెట్టుకోవచ్చు, అరటిపళ్ళు పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ యు వాంట్, మీకు ఏది ఇష్టమైతే అది పెట్టుకోవచ్చు. కానీ ఏలకులు, కిస్మిస్లు, పటిక బెల్లం ముక్కలు 7 సంఖ్యలో నివేదన చేసుకోండి. ఆ తరువాత వాటిని మరుసటి రోజు అంటే ఆదివారం నాడు చక్కగా ఒక పౌచ్లో వేసుకుని, అంటే పాలిథీన్ పౌచ్లో వేసుకుని మీరు ఉంచుకుని ఉదయమో మధ్యాహ్నమో మీరు బయటికి వెళ్ళినప్పుడో ఎప్పుడో ఒకప్పుడు అది నోట్లో వేసుకోండి. ఆ వారం అంతా మీకు సరిపోతాయి, చాలా చక్కగా మీ కోరికలు తీరుతాయి. ఎన్ని శనివారాలలో చేసుకోవచ్చమ్మా? ఇంకా పూర్తి కాలేదు. ఇంకా పూర్తి కాలేదు. దీపహారతి, ఆ దీపహారతి ఎట్లా చేస్తారు అంటే దాంట్లో మన స్టాండ్ ఉంటుంది కదా, హారతి స్టాండ్, హారతి స్టాండ్లో నేతిలో ముంచినటువంటి ఒకే వత్తి ముంచేసి దాంతో దీపహారతి ఇచ్చేస్తారు. కర్పూర హారతి శ్రీనివాసుడికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ మలయప్పకి కానీ ఇవ్వరాదు. కర్పూర హారతి ఇవ్వకూడదు, ఇస్తే అక్కడితో ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. అది భావన. అందులో లక్ష్మి ఉంటుంది కదా ఆయనతో పాటు,
లక్ష్మిని మనం వదులుకోలేం కదా, ఖచ్చితంగా వదులుకోం. అందుకని దీపహారతి మాత్రం ఇస్తారు. ఆ దీపహారతి చేసేదానికి కూడా గంధం బొట్లు పెట్టి, అలంకార ప్రియుడు ఆయన, మీరు ఎంత అలంకరించుకుంటారో ఇక మీ ఇష్టం. అది అట్లా చేసుకొని చూడండి. అమ్మ, మరి ఇది చేసేది పూజా విధానం ఏ సమయంలో చేసుకోవాలని? ఉదయం చేయాలి ఖచ్చితంగా. మళ్ళీ అది కూడా ఒక సందేహం. ఉదయం మీరు 7:30-8 గంటలకు మీ పనులన్నీ పూర్తి చేసుకుని 7 గంటల నుంచి 11 గంటల లోపు కంప్లీట్ చేసుకోండి. అంటే ఎక్కువ శాతం 6 గంటలకి అది అంటుంటారు కదా. లేదులే, మీరు 5కి చేసుకున్నా పర్లేదు, కానీ ప్రదోష ప్రియుడు ఎవరు అంటే శివుడు. అయితే ఈయన మిట్ట మధ్యాహ్న ప్రియుడా అంటే అలాంటి విమర్శలకి నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ సాధారణంగా మన ఫాస్ట్ లైఫ్కి అనుసరించుకుని నేను చెప్తున్నాను, ఉదయం 8 గంటల నుంచి 11 గంటల లోపు మన ఆడవాళ్ళందరికీ ఫ్రీ అవుతాం. మనం పిల్లల్ని భర్తని పంపించేసి అందరం ఫ్రీ అవుతాం కాబట్టి ఆ టైంలో ప్రశాంతంగా చేసుకోండి. ఎందుకు ఆ టైం చెప్తున్నాను నేను అంటే, ఉదయం చేసుకుంటే మంచిదే, కానీ ఉదయమే చేస్తే ఫలిస్తుందని ఏమీ లేదు. మనస్సు లగ్నం చేసి చేస్తేనే ఫలిస్తుంది. కాబట్టి మన బాధ్యత తీరిపోయింది అనుకోండి, ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది కూర్చోవచ్చు. లేదంటే చిత్తం చెప్పుల మీద మనం దేవుడి ముందు ఉంటాం, ఏం ఉపయోగం ఉండదు. హరిహరిగా చేయొద్దు, ఇదొకటే చేయండి. 3 వారాల 5 వారాల 7 వారాల మీ ఇష్టం. మీ ఇష్టం ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలి, మనశ్శాంతిగా చేయాలి. సంకల్పము భక్తి ఏకోన్ముఖం చేసి చేయండి. అన్యథా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకెవరు లేరు. ముందు అది ఇంజెక్ట్ చేసేయాలి, ఆ స్వామికి ఇంజెక్ట్ చేస్తే మనం చెప్పినట్టు వింటాడు. అమ్మ, పటం పెట్టుకునేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పటమే పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి పటంతో పాటు లక్ష్మీదేవి కలిసి ఉన్నదే పెట్టాలి. వాళ్ళిద్దరిని విడదీసే శక్తి మనకి లేదు. అదే అమ్మ, ఎందుకంటే కొందరికి మళ్ళీ ఈ సందేహం కూడా అడిగే అవకాశం. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, కాళ్ళ దగ్గర ఉంటుంది కదా లక్ష్మీదేవి, అది లేదా ఒక పటం ఉంటుంది. యువతల పక్క అలివేల మంగ, అవతల పక్క లక్ష్మీదేవి ఉన్నది ఉంటుంది. అలాగే జత కలిసి ఉన్నదే పెట్టండి, విడిగా ఉన్నది వద్దు. చాలా చక్కగా తెలియజేశారమ్మ. కోరిన కోరికలు తీరాలంటే అంబు బంగారం, ఆ వెంకటేశ్వర స్వామికి దీప పూజ విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎవరికి ఎటువంటి కోరికలకి ఏ విధానాలలో చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. విన్నారు కదండి చంద్రజమ్మ మాటల్లో, ఎవరికైనా ఎటువంటి కోరికలైనా తీరాలంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా దీప పూజలతోటి వారిని ప్రసన్నం చేసుకోవాలో మనకి ఆ విధానాలన్నీ కూడా తెలియజేశారు కదా. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. వెంకటేశ్వర కటాక్ష సిద్ధిరస్తు.